ఏంటి సార్ ప్రాబ్లం? బండి కాస్త రిపేర్ వచ్చింది, మేము అర్జెంటుగా వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి సార్ చెప్పండి, నేను దించేస్తా. కుకట్పల్లి వరకు వెళ్ళాలి, ఇప్పటికే చాలా టైం అయింది. కాల్ టాక్సీని పిలిస్తే మరీ లేట్ అవుతుందని ఆలోచిస్తున్నాం. రండి సార్, నేను దించుతానన్నానుగా, నా బండిలో వెళ్దాం రండి. చాలా థ్యాంక్స్ బాబు. ఇదిగో డ్రైవర్, మన బండిలో సామానంతా ఆ బండిలోకి ఎక్కించు. అలాగే సార్. తలా ఒకటి అందుకోండి, కమా. మాకే కూతురిని సరిగ్గా టైంకి వచ్చి దేవుళ్ళ కాపాడారు, చాలా చాలా థ్యాంక్స్. మెయిన్ రోడ్ దాటేటప్పుడు మనమే జాగ్రత్తగా ఉండాలి. సర్లేండి, ముందు బండికి దంపదండి. చాలా థ్యాంక్స్ అండి, లేచిన వేళ మంచిదైంది. వాళ్ళ పర్వాలేదులేండి, పదండి వెళ్దాం. రండి రండి. బాబు, మీది ఏ ఊరు నాయనా? ఈ ఊరే అండి. ఎన్నాళ్ళ నుంచి డ్రైవ్ చేస్తున్నారు? ఎందుకండి, ఏమైనా డౌట్గా ఉందా? అబ్బే అటువంటిది ఏమీ లేదు, ఊరికే అడిగా. సరదాగే అన్నానులేండి నేను కూడా. చదువు పూర్తి చేసి జాబ్ కానీ ట్రై చేశాను, జాబ్ దొరకలేదు. అందుకనే ఇంతకుముందు ఇంట్లో డ్రైవర్గా పనిచేసేవాడిని, అక్కడ నచ్చలేదు. అందుకనే ఈ ట్రావెల్స్ బండి నడుపుతున్నాను. కాస్త ఇన్కమ్ ఉంటుంది, ఫ్రీగానూ ఉంటుంది. ఏం చదువుకున్నావు బాబు? డిగ్రీ పూర్తి చేశానండి. డిగ్రీ పూర్తి చేశారా? వెరీ గుడ్. మరి డ్రైవింగ్ చేస్తున్నారేంటి? అలాగంటారేంటి సార్, కారు డ్రైవర్లు పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ఉన్నారు, డబుల్ పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ఏ పనులు లేకుండా కూడా ఉన్నారు. నేను గవర్నమెంట్ జాబ్కి ట్రై చేస్తున్నాను, అది వచ్చేదాకా ఊరికే ఉండడం దేనికని ఈ పని చేస్తున్నాను. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ. ఇష్టమైన పని దొరికేదాకా దొరికిన పని చేస్తున్నారు. మీ పద్ధతి నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సార్. తెలిసి ఎగిరి గంతేకుండా ఇలా డల్ గా కూర్చున్నావు. దీనికి ఫస్ట్ నైట్ అంటేనే భయం అనుకుంటానే, అది అప్పుడే అంత దూరం ఆలోచించిందా? అయినా ఫస్ట్ నైట్ గురించి భయపడాల్సిన పనే ఉందే, ఆల్ హ్యాపీస్ కదా. యాక్చువల్లీ ఫస్ట్ నైట్ రోజు ఏం జరుగుతుందంటే, ఏం జరుగుతుంది నాకు మాత్రం పూర్తిగా ఏం తెలుసు, లైట్ ఆఫ్ చేస్తారు, ఆ తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలీదు. దీనికి చీకటి అంటే భయం అనుకుంటాను, అందుకే మొహం అలా పెట్టుకుంది. ఏమిటర్రా, ఇంకా రెడీ కాలేదా? అయిపోవచ్చింది ఆంటీ. ఆంటీ పెళ్ళికొడుకు వచ్చాడా? ఇంకా రాలేదే, దారిలో ఉండింటారు, వచ్చే టైం అయింది. మీరు త్వరగా కానివ్వండి. ఎందుకే మొహం అలా పెట్టావు? కాస్త మీరైనా చెప్పండమ్మా. మేము చెప్తూనే ఉన్నాం, ఇందాక నుంచి మౌనంగా ఉంది, ఓ మాట లేదు పలుకోలేదు. అయినా దీని సంగతి మేము చూసుకుంటాం, కానీ మీరేళ్ళు మీ పని చేసుకోండి. అలా డల్ గా కాకుండా కాస్త నవ్వు మొహం ఉండేటట్టు చూడండి. అలాగే ఆంటీ. అవతల మండపంలో అందరూ వచ్చి కూర్చుంటే ఇక్కడేం చేస్తున్నారండి? వాళ్ళని పలకరించకుండా రండి, పలకరిద్దురు గాని. పెళ్లి కొడుకు వాళ్ళు ఎప్పుడూ వస్తానన్నారే, వాళ్ళు ఇంకా రాలేదు. వాళ్ళు వచ్చిన తర్వాత. నమస్కారం అండి. నమస్తే అమ్మా. అందరినీ ఒకేసారి పలకరిస్తాను, నువ్వు వెళ్ళి పనులు చూడుపో. వచ్చేయలేదో, జాగ్రత్తగా చూడండి ఒకసారి. వచ్చాయండి, చూసాము. మాల్లేవి, పూల మాల్లేవి. ఇదిగోండి సార్. ఓకే 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 బాబు, థ్యాంక్స్. మీరు కూడా రండి, లోపలికి వెళ్దాం. అబ్బే పర్వాలేదు సార్, నేను ఇక్కడే వెయిట్ చేస్తుంటాను, మీరు వెళ్ళండి. ఎనీవే ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సరే బాబు,
రా లోపలికి వెళ్దాం కమ్. నమస్కారం. నమస్తే సార్. రండి. నమస్తే సార్. నమస్కారం. కాంతం, వియ్యంకుల వారు వచ్చారు, నువ్వు త్వరగా రా. అయ్యో, పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చేసారు. నమస్కారం బాబు. నమస్కారం. నమస్కారం. ఏమిటి ఇంత ఆలస్యమైంది? తోవలో బండి ట్రబుల్ ఇచ్చింది, వేరే బండి తీసుకుని వచ్చాం. బాబు జరిగింది. నమస్తే. రండి రండి. నమస్తే. నమస్తే. ఏమిటి, నగలు పెట్టి కనబడలేదా? మన ఇంట్లో బయలుదేరేటప్పుడు నీకే కదా ఇచ్చాను. అవునక్క, నువ్వే తీసుకున్నావు. చూడు, నీ దగ్గర పెట్టుకున్నావు కదా. చూడు. ఏమైందండి? ఏమీ లేదు బావగారు, నగలు పెట్టి ఎక్కడో పెట్టేశాం, వెతుకుతున్నాం అంతే. ఏమ్మా, మీరు తెచ్చిన సామాన్లన్నీ పూర్తిగా వెతికారా? అన్ని వెతికాం మావయ్య గారు. ఎక్కడికి పోదమ్మా, కంగారు పడకండి. మీ సామానులోనే ఎక్కడో ఒక చోట ఉండుంటుంది, జాగ్రత్తగా వెతకండి. జాగ్రత్తగా వెతకండి. వెతుకమ్మా, మొదటి నుంచి చెబుతూనే ఉన్నాను సామాన్లన్నీ జాగ్రత్తగా సర్దుకోండి అని. అంత అశ్రద్ధత ఎలా? జాగ్రత్తగా సర్దుకోవాలి కదా. జాగ్రత్తగానే సర్దామండి. మరేది, ఎక్కడికి పోదులేండి బావుగారు, ఎక్కడో సామాన్లోనే ఉండుంటుంది, మీరు కంగారు పడకండి. అది కాదండి, సర్దిందే సర్దుతూ ఉంటారు, సమయానికి కావాల్సింది దొరకదండి. సార్, రావాసు. ఏంటి వాసు? మీ నగలు పెట్టే కార్లో మర్చిపోయారు, తీసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వాసు. థ్యాంక్ యూ. నువ్వు చాలా మంచివాడు కాబట్టి సరిపోయింది. లేచిన వేళ మంచిదైంది, లేకపోతే ఎక్కడ పోయిందో అని భయపడిపోయాం. వాసు కూర్చో. కూర్చో వాసు. పర్వాలేదు సార్, నేను బండిలో వెయిట్ చేస్తా. అక్కడ వెయిట్ చేయటం దేనికి? రా కూర్చో వాసు, కూర్చో. నువ్వు మాలో ఒకడివి, మామిడి పడకు, కూర్చో. కూర్చో వాసు. పర్వాలేదు సార్, నేను కార్లో వెయిట్ చేస్తాను. లేవారే మీరు, రండి కూర్చోండి. కమ్ దా, వచ్చి కూర్చో. కూర్చోండి. వాసు ఇంత క్రితమే మాకు పరిచయం అయ్యాడు, చాలా మంచివాడు. అవును బావగారు, దారిలో మా కారు ఆగిపోతే తన కారులో వచ్చాం. వాసు ఎదురు పడకపోతే మేం టైంకి ఇక్కడికి వచ్చుండేవాళ్ళం కాదు. ఓహో, మమ్మల్ని ఇక్కడికి తీసుకురావడానికి తన ప్రాణాన్ని లెక్క చేయకుండా మా మనవరాల్ని కాపాడి మమ్మల్ని ఇక్కడికి తీసుకురాగలిగాడు. అమ్మా, అమ్మాయిని తీసుకురండి. Thank you.
పెళ్లి కొడుకు ప్లేస్లో కూర్చోవాల్సిన వాడివి, ఎంత బాగా వాడి పక్కన కూర్చున్నావు. కాస్తైనా సిగ్గులేదురా నీకు? అలా ఎలా కూర్చోగలిగావరా? అలా కూర్చోడానికి నీకు మనసులో వచ్చిందిరా? అమ్మా, అమ్మా నాన్నల ఆశీర్వాదం తీసుకో అమ్మా. చీర ఎలా ఇవ్వండి? అమ్మా, ఈ చీర మార్చుకురండి. పదమ్మా. బాబు, మీరు వేరే ఇతర దేశాల్లో ఉంటారట? అవునండి, ఫ్రాన్స్ లో ఉంటున్నాను. ఫ్రాన్సా? మీరు పెళ్ళైన తర్వాత ఇక్కడ ఉంటారా, అక్కడ సెటిల్ అవుతారా? అక్కడే సెటిల్ అయిపోతాం. మన రేవతి అదృష్టవంతురాలు. అంకుల్, అంకుల్, నిన్నెవరో పిలుస్తున్నారు. ఎవరమ్మా? అక్క. నన్ను కాదేమో, వేరే ఎవరినైనా పిలవమన్నారు. మిమ్మల్నే పిలుస్తున్నారు. నిన్నేనేమో వసు, వెళ్ళి చూసరా. వెళ్ళు. రండి అంకుల్, వెళ్ళు. రండి. తెలుసు వాసు, నువ్వు ఎలాగైనా వస్తావు. ఈ నిశ్చితార్థం జరగకుండా ఆపి నన్ను తీసుకెళ్తావు, అవునా? నేను అనుకున్నట్టే జరుగుతుంది. నా నమ్మకం తప్పు కాదు, నా ప్రేమ ఓడిపోదు. ఏం వాసు, అంతేనా? పద వాసు, మనం ఇలాగే ఉన్న పళ్ళంగా ఎక్కడికైనా వెళ్ళిపోదాం. రేవతి, నువ్వు తప్పుడు ఊహల్లో ఉన్నావు, నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నేను నువ్వు అనుకున్నట్లు చేయను రేవతి. అసలు నిజం చెప్పాలంటే ఇక్కడ నీ నిశ్చితార్థం జరుగుతుందన్న విషయమే నాకు తెలీదు. ఇంకా అలాంటప్పుడు ఆపడం ఏంటి, నిన్ను తీసుకెళ్ళడం ఏంటి? పెళ్లి కూతురు నువ్వే అని తెలిస్తే వాళ్ళని కలిసేవాడిని కాదు, అసలు ఇక్కడికి వచ్చేవాడిని కూడా కాదు. బావగారు, ఇప్పుడే వస్తాను. అరే శంకర్, ఎక్కడున్నారా? మన అడ్డాలో ఉన్నావన్నా. మీరు అర్జెంటుగా బయలుదేరి గుడికొచ్చేయండి. అట్లాగే అన్నా. ఆ వాసుగాడు ఇక్కడికి వచ్చాడు. ఏదైనా తలతిక్క వ్యవహారం చేస్తే తన్ని తరివేయడమే. వాడి వాలకం చూస్తే అట్లాగే ఉంది. అర్జెంటుగా రండి. వెన్నె బయలుదేరి వస్తామన్నా. వాడు తల విదిలిస్తే నా కొడుకుని ఏసేయడమే. సరే అన్నా. సరే. దయచేసి నేను చెప్పింది అర్థం చేసుకో రేవతి. నేను అప్పుడు చెప్పింది ఇప్పుడు చెప్తున్నాను. మీ అమ్మా నాన్న కుదిర్చిన పెళ్ళినే చేసుకో. ఏమే, ఏం చేస్తున్నావు ఇక్కడ? అవతల పెళ్లి కొడుకు మండపంలో కూర్చునున్నాడు, నువ్వేంటిక్కడిలా? ఈ విషయం వాళ్ళకి తెలిస్తే ఇంకేమన్నా ఉందా? వాసు నయం తెలుసుకుని జాగ్రత్తగా ప్రవర్తిస్తున్నాడు, నువ్వేమిటి మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు? ఈ సంగతి మీ నాన్నకు తెలిస్తే నరికి పోగులు పెడతారు. కదలవే. అన్నింటికీ సిద్ధమయ్యే ఉన్నాను. చావుకు తెగించిన దాన్ని నన్నెవరేం చేస్తారు? వాసు, నువ్వు అతి తెలివి ప్రదర్శించకు, ఆలస్యం చేయకుండా నీ నిర్ణయం ఏంటో చెప్పు. నువ్వు ఎన్నిసార్లు అడిగినా నా నిర్ణయం అదే, దాంట్లో మార్పే ఉండదు. దయచేసి నేను చెప్పింది విను రేవతి. డాడీ, టాయిలెట్కి వెళ్ళొస్తాను. అలాగే, దానికి అడగాలరా, వెళ్ళు. సరే. బావగారు,
అల్లుడు గారు ఏదో అంటున్నారు? ఏం లేదండి, ఇప్పుడే వస్తాడు. ఓ ఏంటి, అతను నేను ఇంత విడమర్చి చెప్తున్నా, మూర్ఖంగా మాట్లాడుతున్నావు, మొండిగా ప్రవర్తిస్తున్నావు. వెళ్ళు, ముందు ఆ చీర మార్చుకురా. అవతల వాళ్ళు వెయిట్ చేస్తున్నారే. నేను వెళ్ళనమ్మా, నేను ఆ చీర కట్టుకోను, ఈ నిశ్చితార్థానికి రాను. నా మాట వినవే, మొండికేసి ప్రమాదం తెచ్చుకోకు. మీ నాన్నకి ఈ విషయం తెలిస్తే అనవసరంగా పెద్ద గొడవ అవుతుంది. అటు వాసుకి ఇటు నీకు ప్రమాదమేనే. అవును రేవతి, మీ అమ్మగారు చెప్పిన మాట విను. ఏయ్ బాసు,